మధుహర్ రెడ్డి, ఇంద్ర తేజ్, నవదీప్, శ్వేత అండ్ కార్తిక్ వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. దాదాపు 8 మంది వీరందరినీ కూడా మా టీమ్స్ వెంటాడుతున్నాయి. తప్పకుండా వీరందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుందని మీ అందరికి తెలియజేస్తున్నాను. కొన్ని రోజుల క్రితము బేబీ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. దాంట్లో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు దాంట్లో ప్రదర్శించడం జరిగింది. అంటే నార్కోటిక్స్, మాదక ద్రవ్యాల్ని కన్జ్యూమ్ చేసే విధంగా, దాన్ని ప్రోత్సహించే విధంగా ఆ సీన్లు ఉన్నాయి. అవి మరియు ఏదైతే సీన్ మేము ఇక్కడ చూసామో ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్లో, దానికి అంత తేడా లేదు. అంటే ఏదైతే వారి నిజ జీవితంలో వారు చేస్తున్నారో అదే దాన్ని జస్టిఫై చేస్తూ అదేవిధంగా ఈ సన్నివేశాలు సినిమాల్లో కూడా చూపిస్తున్నారు. మా అపీల్ ఏంటంటే ఇటువంటివి మీరు దయచేసి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఇటువంటి సన్నివేశాలు ఏవి కూడా ప్రదర్శించవద్దు. అది అగేన్స్ట్ ఆల్ రూల్స్ అండ్ సెన్సర్ రూల్స్ అన్నీ కూడా. ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలకి బానిసలు అవుతున్నారో ఇవి చూసి ఇది ఒక ట్రై చేద్దాము అనే ప్రోత్సాహం అనేది వారికి కలుగుతుందని మీరందరికీ ఈ సన్నివేశం ఒకసారి మీ అందరికి చూపిస్తాను. ఎందుకంటే మేము వారికి కాంటాక్ట్ చేసిన తర్వాత వారు ఒక వార్నింగ్ అనేది తర్వాత తీసుకొచ్చారు, కానీ ముందు ఒరిజినల్ దాంట్లో ఇది లేదు. అది ఒకసారి మీ అందరికీ చూపించదలుచుకున్నానని సందర్భంలో. ప్లస్ దాంతో సహా మీకు ఆ ఫ్లాట్లో ఏదైతే దొరికిందో ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్, అది కూడా ఒకసారి చూపిస్తాను. మీరు ఒకసారి చూడండి, దాంట్లో ఉన్న మెటీరియల్, ఆ కొకేన్ ఏ విధంగా అరేంజ్ చేశారు, ఆ స్నాటింగ్ అనేది, ఆ స్నాట్ పబ్ కూడా పేరు పెట్టుకోవడం చూడండి. స్నాట్ పబ్ అని పెట్టారు, అంటే అక్కడ స్నాటింగ్ చేయాలని. సో స్నాటింగ్ అంటే ఈ కొకేన్ స్నాటింగ్ ఏదైతే చేస్తారో అది ఆ పేరు పెట్టుకోవడం, ఇదంతా కూడా మాకు ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి ఆ సినిమాలో సీన్ ఏదైతే ఉందో ఎంత ప్రోత్సాహం కలుగుతుందో. యువకులు అయితే చూస్తారో ఈ సినిమా, ఏ విధంగా వారు దీని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు అనేది మనం మనసులో పెట్టుకోవాలి. అందుకే ఈ బేబీ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ టీం వాళ్ళకు మేము నోటీస్ జారీ చేస్తున్నాము, అడ్వైజరీ నోటీస్. అది ఈ వాళ్ళు కూడా పిలిపించాము. దయచేసి అందరు కూడా మా కరెక్ట్ యాటిట్యూడ్తో, అంటే మనం ఏదో మేము మిమ్మల్ని వేధించడానికి అని కాదు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి చూపించడం చాలా హాని కలిగిస్తుంది, శ్రేయస్కరం కాదు. అందరు కూడా బాధ్యతతో వ్యవహరించాలని కూడా మేము కోరుతా ఉన్నాం.